బికాస్ ఒక 3 డేస్ రిహర్సల్ చేశాడు యాక్టర్స్ లేకుండా ఫైటర్స్తో మొత్తం రిహర్సల్ చేశాడు. అండ్ బిఫోర్ ఎవ్రీ షాట్ ద ఫైటర్స్ వుడ్ డూ ఇట్ వన్స్ అండ్ షో ఇట్ టు అస్. సో ఎక్కడో ఆ థియేటర్ మీద కాన్ఫిడెన్స్తో వి డిడ్ ఇట్ అండ్ బట్ అదే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇంటెన్స్ అండి. నా కెరీర్లో చాలా కష్టమైన సీక్వెన్స్ ఇది కానీ ఒక రాక్ ఎపిసోడ్ కానీ. అవును బట్ దీంట్లో అనేది ఎవరికి చెప్పలేదు నేను బట్ ఒక నీ ఇంజరీ అయింది నాకు ఒక సివియర్ నీ ఇంజరీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు యాక్షన్ అప్పుడు. డాక్టర్స్ వచ్చి సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేస్తే ఒక 5 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి. 5 మంత్స్ రెస్ట్ అంటే లండన్ నుంచి విఎఫ్ఎక్స్ టీమ్ ఉంది, మొత్తం జనం ఉన్నారు, 2000 మంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒక 7-8 కోట్లు లాస్ అవుతుంది. ఎలాగొట్ట షూటింగ్ చేయాలి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఫిజియోథెరపిస్ట్ వాజ్ ఆన్ సెట్. ఎలాగొట్ట అసలు దేవుడిని నమ్మకం చేస్తాం. ఐ వెంట్ త్రూ ఇట్. పెయిన్ ఉన్నా కూడా ఐ క్యారీడ్ ఇట్. ఐ డెంట్ కాంప్రమైజ్. వి ఫినిష్ షూటింగ్ ద రాక్ ఎపిసోడ్. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ తర్వాత రోలర్ కోస్టర్ అని ఇంకొక యాక్షన్ ఎపిసోడ్ ఉందని నాకు తెలుసు. దాన్ని కూడా కష్టపడి పని చేశాను. అయిపోయింది. ఐ రిమెంబర్ మీరు ఆ రోలర్ కోస్టర్ ఎపిసోడ్ నీ పెయిన్ పెట్టుకుని చేశారా? అదే నా ఎంటైర్ ఒక 8 మంత్స్ ఇప్పుడే సెట్ అయింది. ఏంటో ఐరన్ ఏంటంటే సినిమా అంతా అయిపోయినాక నీ కరెక్ట్ అయిపోయింది. సో ఐ రిమెంబర్ రోలర్ కోస్టర్ మొత్తం అయిపోయినాక దేవుడికి ప్రే చేసి ఎలా ఒకటో ద ఫిజియో వాజ్ ఆల్వేస్ ఆన్ సెట్. సో మొత్తం రోలర్ కోస్టర్ అయిపోయింది. అమ్మాయి యాక్షన్ అంతా అయిపోయింది. నో ప్రాబ్లం, హ్యాపీ అనగానే ఒక 1 వీక్ బ్రేక్ తర్వాత క్లైమాక్స్ చాలా సింపుల్ సార్ అని చెప్పారు సార్. సో ఒక 1 వీక్ రెస్ట్ అన్నారు. 1 వీక్ రెస్ట్ చేసుకున్నాక ఒక 20 డేస్ బ్రేక్ వచ్చింది. మీన్స్ ఈ రీవర్క్ ద క్లైమాక్స్. రీవర్క్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి ఏంటని. సో ఒక 20 డేస్ బ్రేక్ వచ్చింది అనగానే హైదరాబాద్కి వచ్చి ఒకసారి కలుస్తానని చెప్పారు. వచ్చి హైదరాబాద్కి కూర్చొని మొత్తం క్లైమాక్స్ నరేచ్చేసారు. అనగానే మళ్ళీ మోకాళ్ళు అవును అవును ఇంకా అవ్వలేదు ఇంకా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షూట్. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కష్టం అనిపించినా చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, దాంట్లో 200 మంది లేడీస్, వాళ్ళకి హార్నెస్లు కట్టేసి వాళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు. అది ఏమన్నా మిస్కాల్కులేషన్ అంటే అసలు చాలా సీరియస్ ఇంజరీ అయ్యేది. బట్ ఈ అన్ని దాంట్లో మనకేంటంటే ఒక కథ ఒక డ్రైవ్ తీసుకెళ్తున్నప్పుడు క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయబోతున్నారు అనే థాట్ ఒకటి ఉంటుంది చూసారా, దాని మించిన ఆనందం లేదు.